జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవచ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సమీశ నాగ జయ 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 జయ. ఈ వీడియోలో మీకు తెలియపరిచేటువంటి రాశి మీనరాశి. ఈ మీనరాశి కలిగినటువంటి వారికి అక్టోబర్ మాసమైనటువంటి ఈ 10వ నెలలో చివరి 16 నుండి 31వ తారీఖు తిథుల మధ్య కాలంలో ఈ రాశి కలిగిన వారి యొక్క ఈ అర్ధమాస ఫలితాలు అంటే ఈ 15 దినముల ఫలితాలు, ఈ రాశి కలిగిన వారి యొక్క జాతకులకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఏ అంశాలలో తగు జాగ్రత్తగా వర్తించాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను. ఈ రాశి కలిగినటువంటి వారు ఎవరైతే మీనరాశి కలిగినటువంటి స్త్రీ పురుషులు ఇరువురిలో ఇరువురికి ఎక్కువ శాతం ఎవరికి ఈ సమయకాలం అనుకూలిస్తుందనే దాని గురించి పరిశీలన చేస్తే, పురుషుల కన్నా స్త్రీలకే ఎక్కువగా గొప్ప గొప్ప అవకాశాలు రావటం, ఉద్యోగాల్లో స్థిరపడే యోగ్యం కానీ, ఇతర దేశాలు పోవాలనుకున్న ప్రయాణాలు, అలాగే చదువుల కోసం దూర దేశాలకు వెళ్ళాలనుకునేవి, తల్లిదండ్రులకి కాస్త పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టేటటువంటి పనులైనా, తల్లిదండ్రులకు కొంచెం దుఃఖం కలిగించే సంఘటనలైనా ఎక్కువ శాతం జరిగేది ఈ సమయకాలంలో. స్త్రీలకే ఎక్కువగా ఈ సమయకాలం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక స్త్రీ పురుషులు ఇరువురిలో పరిశీలించినట్టయితే కొన్ని నూతన ఇంతకుముందు ఏదైతే మీరు తలపెట్టి వదిలేసిన కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యాలు ఈ సమయానికి మీకు మళ్ళా నూతనంగా ఒక కొత్త రూపాన్ని దాల్చే పరిస్థితులు. ఒకప్పుడు జరగవనుకొని వదిలేసినవి కొన్ని పరిస్థితుల వలన ఇప్పుడు వాటిని చేయాల్సినటువంటి ప్రయత్నాలు ఏర్పడతాయి. ఒక చిన్న తరహా పరిశ్రమలు చేసుకునేవారు, రోడ్ సైడ్ చేసుకునే వ్యాపారస్తులు కానీ ఆ పూట పొద్దు గడుపుకునేటటువంటి రోజువారు కూలీలైనప్పటికీ, అలాగే కుటుంబంలో వారి వారి జీవనశైలి నడిపించుకోవడానికి ఉద్యోగాల్లోనూ వ్యాపారాల్లోనూ ఏ అంశంలో కష్టపడేవారు ఎవరైతే ఉన్నారో, ఇంతకుముందు కొన్ని ప్రయత్నాలు చేద్దాము అవి అవుతాయో కాదనుకొని, ఇంకా అవి మనకు కావు కాబట్టి ఏదో ఒక పని చేసుకొని బతికితే సరిపోతుందో అని సర్దుకొని బతికే పనులు ఇప్పుడు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, వారు ఇంతకుముందు వదిలిపెట్టిన కార్యక్రమాన్ని తిరిగి మళ్ళా నెలకొల్పాల్సిన పరిస్థితి, ఆటిలో మళ్ళీ తిరిగి అవకాశాలు అందుకోవటము, అదే ప్రయత్నంలో మళ్ళా ఓడిపోయిన కాడ తిరిగి నిలబడే పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో స్త్రీ పురుషులు ఇరువురికి ఈ రాశి కలిగిన వారికి చాలా చక్కగా ఉంది. కాబట్టి సమయాన్ని వ్యర్థం చేసే పనులు కాకుండా, కాలాన్ని ఆలస్యం చేసే ప్రయత్నాలు కాకుండా, మీరు చేయదగినటువంటి పనిని ఈ సమయకాలంలో తప్పకుండా తలపెట్టండి. ఆర్థికంగా రూపాయి మీ మిత్రుల నుంచో బంధువుల నుంచో ఏదో ఒక రూపంలో మీకు అందుబాటు అవ్వటము, అలాగే మీకు కొంతమంది సహాయం చేయని వాళ్ళు కూడా ఈ స్థితిలో ఏదో ఒక రూపంగా మీకు హెల్ప్ చేసేటటువంటి పరిస్థితులు కూడా ఎదురవటం జరుగుతాయి. కానీ మీరు నీతిగాను ధైర్యంగాను మీ తెలివిని ప్రదర్శిస్తూ ముందుకు వేసే ప్రతి అడుగు కూడా ఈ సమయకాలం మీకు కొన్ని చిక్కులు సిగాకులు తీసివేస్తుంది. ఇప్పుడు ఏదైనా కోర్టులో గొడవలు ఉన్నా, పోలీస్ స్టేషన్లో కొన్ని పంచాయతీలు ఉన్నా, ఎవరితో అనేది వాగ్వాదాలు ఇబ్బందులు పడుతున్నా, భయభక్తులతో కాకుండా తెలివితేటలతో సమస్యని మీరు పరిష్కరించుకోవడానికి ఎప్పుడైతే ఒక స్టెప్ ముందేస్తారో ఆ సమస్య 1-2 రోజుల్లోనే తెగిపోయే పరిస్థితి జరుగుతుంది. అలా కాకుండా ఏదో భయం భక్తితో ఎలా అవుతుందో ఏమిటో అని దాన్ని వాయిదాలు వేసుకోవటం, తర్వాత ఆలోచిద్దాం అనుకోవటము, కొంతమంది బతుకు తెరువులో ఉద్యోగాల్లో మనం ఇంకా ఈ ఉద్యోగంలో ఉండి వేరే ప్రయత్నం చేయగలిగితే చేస్తామా లేదా ఉన్నది పోతే ఏమైనా అవుతుందని ఈ తరహా భయాలు, ఒక్కొక్కరికైతే వ్యాపారంలో ఏదైనా రూపాయి పెట్టుబడి పెట్టాలంటే ఉన్న పరిస్థితే సరిగా లేదు, ఇక పెడితే మనం రికవరీ చేయగలుగుతామా లేదనేటటువంటి టెన్షను, ఈ తరహా సంబంధించినటువంటి సమస్యల నుంచి కూడా మీరు ధైర్యంగా చేసుకోగలిగితే తప్పకుండా మీకు ప్లస్ పాయింట్ అయ్యేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి. ఇక పిల్లలు వారి చదువులు సంతానం లేకుండా బాధపడే తల్లిదండ్రులకి, స్త్రీలకి మాత్రం తప్పకుండా ఈ సమయకాలంలో ఒక శుభసూచకంగా ఉందని చెప్పవచ్చు. అలాగే సంతానానికి సంబంధించిన పిల్లల క్రమశిక్షణల గురించి, వారి యొక్క ఆరోగ్య స్థితిగతులు బాగోలేని తల్లిదండ్రులకు కూడా ఆరోగ్య స్థితిగతులు కుదురుపడటము, పిల్లల మీద గత కొంతకాలంగా ఏదైతే దిగులు పడే అంశం ఉందో ఆ అంశం పూర్తిగా తగ్గిపోవటము, అలాగే పెద్దవాళ్ళ ఆరోగ్యాలకు సంబంధించిన పనులు కూడా కాస్త అనుకూలంగా మారే పరిస్థితులు ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారికి వర్తిస్తాయి. భార్యాభర్తల మధ్య కొంతమంది విభేదాలు సృష్టించడానికి, కొన్ని చెప్పుడు మాటలు చెప్పి సమస్యలు పెట్టేదానికి ప్రయత్నాలు చేయొచ్చు. అది అత్తామామల వలనో, కుటుంబీకుల వలనో, దగ్గర వాళ్ళ వలనో, బంధువుల వలన, ఏదో ఒక కోణంలో స్నేహితుల వలన జరగవచ్చు.
కాబట్టి కుటుంబ భార్యాభర్తల మధ్య వచ్చే కొన్ని సమస్యలకు మీరు కొంచెం అతి జాగ్రత్తగా ముందస్తు చూపుతో నడుచుకోవడం చాలా మంచి విషయం. ఇక బంధుమిత్రులు స్నేహితులు పెద్దగా ఈ సమయకాలంలో మీరు ఆశించినటువంటి ఫలితాన్ని మీరు ఏదైతే వాళ్ళ దగ్గర నుంచి సహాయాలు కోరుకుంటున్నారో పెద్దగా రానప్పటికీ కొంతమేర మీకు సహాయం చేసే పరిస్థితి మాత్రం ఈ టైంలో అనుకూలంగానే ఉంటుంది. ఇక సంఘంలో గౌరవ మర్యాదలు మీకు కొద్దిగా ఏర్పడటం, ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని గౌరవించి ఒకప్పుడు ఈ పరిస్థితులతో పోల్చుకుంటే ఈ పరిస్థితుల్లో మీకంటూ కాస్త కొంచెం పేరు ప్రఖ్యాతలు నిలబడే పరిస్థితులు జరగడం జరుగుతాయి. ఇంట్లో పెళ్లిళ్ళు కానీ శుభకార్యక్రమాలకు సంబంధించిన పనులు ఈ సమయంలో సెట్ అయ్యే పరిస్థితులు కూడా అధికంగా ఉన్నాయి. అలాగే ఎవరైనా గృహాలు మారాలనుకున్నా, నూతనంగా కొన్ని గృహాలు కట్టాలనుకున్నా, ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా ఈ సమయకాలం మీకు తప్పకుండా వర్తిస్తుంది. కాబట్టి కొంతమంది వ్యక్తిగత పర్సనల్ జీవితంలో కొన్ని పరిచయాలు కాస్త బాధని దిగులుని సమస్యని పెంచుతాయి. ఆ వ్యవహారాలు తగు జాగ్రత్తగా ఉండటం మంచిది. రుణాలు అప్పులు చేసే పరిస్థితులు చేయకూడదు. ఈ పౌర్ణమి రోజున కాస్త మీరు ప్రయాణాల్లో వచ్చే రాకడ పోవటం జాగ్రత్తగా రాకపోతే కొన్ని ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి దైవ అనుగ్రహం దైవయాత్రలు చేయటం చాలా మంచిది. మీరు ఏదైతే కొన్ని దాన ధర్మాలు అన్నదానాలు దైవ కార్యాలు చేస్తారో అవి మీ కాస్త ఉన్న సమస్యని తగ్గించే ప్రయత్నాలు కూడా ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి ముఖ్యంగా దైవ అనుగ్రహం చేసే ప్రయత్నం చేయండి. సర్వే జన సుఖనోభవంతో.